అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది జరుగుతుందన్నమాట వాస్తవం సుమతి అంతే అంతే తర్వాత వచ్చి మనం కోటాని కోట్లు సంపాదించాలనే ఒక దుగ్ధం మన మనసులో ఉంటే చేస్తారు అవన్నీ వాళ్ళని మనం తప్పు పట్టడానికి కూడా లేదు మన ఏమి ఇచ్చాం వాళ్ళకి వాళ్ళ శరీరం పెట్టుకుని వాళ్ళు పోతారు అవును అంటే ఇది తప్పు ఒక స్త్రీకి అన్ని చోట్ల కుటుంబంలో కూడా ఉంటాయి కాబట్టి అవి బయటికి రావు ఇవి బయటకు వస్తాయి మీ పేపర్లు మీ మీడియాలు మేము అన్ని ఉన్నాయి కదా అందుకని మన మన జీవితాలు రోడ్డు మీద రోడ్డు మీద పడతాయి కానీ అన్ని చోట్ల ఇళ్లల్లో కూడా ఉంటాయి మనం ఇప్పుడు పేపర్లలో ఈ టీవీలో ఎన్ని చూడటం లేదు చిన్న చిన్న పిల్లల తాతలు కూడా వదలటల్లా అవునవునా నిజమే అప్పుడు ఇది తప్పేలా వద్ది కాదురా తప్పే బట్ ఆ విచక్షణ ఆ వయసులో ఉండి ఉప్పు కారం తక్కువ తిని కర్ర నడిచే వాడికే లేదంటే ఇక్కడికి వచ్చేదంతా యంగ్ బాయ్స్ కదా ఒక్కొక్కడు కుటుంబం ఉండదు ఇంకప్పటికి పెళ్లి కాకుండా ఉంటాడు వాడికి హోల్డ్ ఉంటది కంపెనీలో మనం ఏమై బాగానే ఉంది కొంచెం కొద్ది రోజులు కాలక్షేపం అనుకుంటాడు వాడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది వీడు కొంచెం అందరితో హీరోలతో వాళ్ళతో వీళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు ఏమన్నా అవకాశాలు ఇప్పిస్తాడేమో అనుకుంటుంది ఆ అమ్మాయి కొత్తగా వచ్చినప్పుడు అవకాశాలు వెతుక్కోడమే కదమ్మా అవునా అవును ఆ వెతుక్కునే వెతుకులాటలో ఇవన్నీ జరుగుతాయి బట్ దీని తప్పని నేను అన్ను రైట్ అని కూడా అదే కరెక్ట్ అమ్మా అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది అది ఇది గౌరవ సగౌరవంగా మా కేవలం స్త్రీల స్వేచ్ఛ గురించి అడుగుతున్న ప్రశ్న తప్ప మరొక విధంగా ఎవరి మీద ఎప్పుడు స్వేచ్ఛ ఉంది రా ఇంట్లో ఉంది బయట ఉంది ఎక్కడైనా ఉంది లేదనే వాళ్ళని నేను ఒప్పుకోను ఎందుకు లేదు నీకు స్వేచ్ఛ వంటిల్లు నీది స్వేచ్ఛే కదా అవును బెడ్రూమ్ నీది స్వేచ్ఛే కదా బజార్కి వస్తున్నావు పద్ధతిగా వస్తే స్వేచ్ఛే కదా ఏం కావాలో తీసుకుని వెళ్ళొచ్చుగా ఇప్పుడు మధ్యలో చెప్పు మహిళా దర్శకులు మహిళా నిర్మాతలు వస్తే తగ్గిపోతాయని ఏం కాదు ఇవి పక్కన పిల్లలు ఉండరా కొత్త మహిళలే ఉంటారా కెమెరా వేయడానికి మగాడు ఉంటాడా లైట్లు వేయడానికి మగాడు ఉంటాడా ఒక రైటర్ మగాడు ఉంటాడా మగవాళ్ళు లేకుండా పని అమ్మాయి ఆడద లేకుండా కూడా పని అవదు ఈ రెండు కూడా సమబుజిలో అలా వెళ్తా అలా అదగ గోప్యంగా ఉన్నంత వరకు పర్వాలేదురా తప్పు చేయకుండా అందరూ ఒడ్డే కారని నేను చెప్పను ఎవరైనా ఒక ఒకటో ఆరో రెండో తప్పులు చేస్తాం దాన్ని కంటిన్యూగా చేసుకోకూడదు దానికి డప్పు పుచ్చుకోకూడదు అది డప్పు పుచ్చుకుంటే వాడి జీవితం పాడైపోద్ది మన జీవితం పాడైపోద్ది మన కుటుంబం చల్లారి చెదురైపోద్ది మన కుటుంబంలో మన మీద మర్యాద వేరే ఉండదు సంపాదించి కోట్లు కోట్లు సంపాదించినా ఆడదానికి ఎందుకు మర్యాద ఉండదు అంటే ఆ వీక్నెస్లు అన్నీ ఇంట్లో తెలిసిపోతే అంటారు బూతులు అనకూడదని ఆపేసా ఈ మర్యాద ఇంట్లోనే అలా అనుకుంటారు అలాంటప్పుడు బయట ఎవరు ఇస్తారు మర్యాద మర్యాద ఎదురు చూడకూడదు మనం మన మనసు నచ్చినట్టు మనం నిజాయితీగా పనిచేసామా నిజాయితీగా రూపాయి తెచ్చుకున్నామా హ్యాపీగా నిద్రపోవచ్చు మీరు ఎవరైనా ప్రేమించారమ్మా ఇప్పుడు కూడా ప్రేమిస్తా అలా మానవ అలాంటిది కాదు ప్రేమ కుదరలేదు ఎందుకు కుదరలేదంటే పదమూడేళ్లకే నాటకాలకు వచ్చాను అది ప్రేమ వయసు కాదు పద్దెనిమిది వస్తే గాని ప్రేమ రాదు పద్దెనిమిది వచ్చేటప్పుడు బిజీగా ఉందా తర్వాత ఈ ఉద్యోగాలు చేసి నాటకాలు వేసేవాళ్ళు లైన్లు వేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు అప్పట్లో కుటుంబాలు ఒక కుటుంబ స్త్రీని చేసుకోవాలి అక్కడెక్కడో మేనవాళ్ళు ఉందా అక్కడెక్కడో మా అమ్మలు సమ వాటిలో ఉంటాయి ఉద్యోగానికి వచ్చేటప్పటికే వాళ్ళకి పెళ్ళై ఉంటారు ఆల్మోస్ట్ నువ్వు ఆలోచించు అవును నేను నాటకాలు వేసిందే ఉద్యోగస్తులతో వాళ్ళందరూ పెళ్ళిళ్ళు లేని వాళ్ళు బ్రహ్మచారులు ఎవరూ లేరు ఒకడు అరా ఎవరన్నా చూసినా ఆమె రేపు నాటకానికి ఎగద్రా నువ్వు అలా చూడమాక అనేవాళ్ళు ఆడవాళ్ళు తక్కువ నాటకాలకి నేను కూస్తే బాగుండేదాన్ని సన్నగా అందుకని నన్ను వదులుకునేవాళ్ళు ఎవరు అది కూడా కలిసి వచ్చింది నాకు చాలామంది ఉంటే మనకు కూడా చేపట్టుకుంటారు కానీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు మనకు ఇస్తారు నువ్వు గుంపులో వెళ్ళి చూడు ఒక ఆడతో ఇద్దరు ఆడాళ్ళు వెళ్తే బాగా చూస్తారు చాలా మంది ఉన్నప్పుడు ఇందులో దేనికో దానికి లైన్ వేస్తాడు వాడు దానికి వేసాడు కాదు నేను దీనికి వేస్తానుకుంటాడు మీకు ఎప్పుడు నేను ప్రేమించడానికి టైం కుదరలా స్వర్గం నరకంకి ముందు ప్రేమ అందరూ చెప్తారు ఐ లవ్ యూ కాదు నాకు చాలా ఇష్టం అండి అంటే మీరు ఒప్పుకుంటే మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు ఉంటారు బట్ నాటకాలు వేస్తూ నాటకాల నుంచి వచ్చాను కదా సినిమాల్లోకి వచ్చాక ఎవరు అడగలేదు కానీ అప్పటికి పెళ్ళి అయిపోయింది లేకపోతే అడిగేవాళ్లేము పెళ్ళి వాడుకోవడానికి అడుగుతారు ముందు నాటకాలు వెళ్ళాలా కాదు కొంచెం జెన్యు ఎందుకంటే ఇంత ప్రపంచం లేదు కదా అవును ఇక్కడ సినిమాల్లో మాత్రం కొంచెం వాడుకోవాలి వాడుకోవడానికి చూస్తారు మోస్ట్లీ చూస్తారు కానీ మనం దొరకకుండా ఉంటే వాళ్ళు ఏం చేయరు కాబట్టి ఇంకో సినిమా చెడగొడతారు ఆ చెడగొట్టలు ఇప్పుడు కూడా ఉన్నాయి మీరు చెడగొట్టారు అయితే అలా నాకు కూడా చాలా పోయాయి పోయాయి అంటే మీరు అలాగా మీరు అట్ల ఏం కదా నేను అడిగేస్తా అదిగతే ప్రమాదం నాతో నేను ఈ పని కోసం రాలేదండి వేషం వేయడానికి వచ్చా ఈ పని అయితే మా ఊళ్ళో కూడా చేసుకోవచ్చు ఎక్కడెందుకు చేయటం ప్రతి ఊళ్ళో వ్యాపారస్తులు ఉంటారు గొప్పవాళ్ళు ఉంటారు ఆ పని ఏదో అక్కడే చేసుకుంటే ఊళ్ళో ఉంటా నేడపట్న ఉంటా నా ఇంట్లో ఉంటా ఆడే కారు వేసుకొస్తాడు రిక్షా వేసుకొస్తాడు వస్తాడు కాలక్షేపం వద్ది డబ్బులు ఇస్తాడు పోతాడు ఇక్కడ సినిమాకి వచ్చి రంగు వేసుకుని రిఫ్లెక్టర్లలో పడి ఉండి పొదుగులు వాడు ఏం చెప్తే అక్కడ ఇలా కూర్చుని మళ్ళీ ఈ పని ఎందుకు మనకి అవసరమా అవసరం లేదు కదా ఎందుకని ఉపయోగపడుతుంది వాడేదో చెప్తాడు వాడికి ఎవరికో చెప్ అవి లేవు ఊహలు అవి తెలిస్తే జారిపోయేదన్నేమో నువ్వు రికమెండ్ చేస్తావని నాకు తెలీదు ఆయన ప్రొడ్యూసరు ఆయన డైరెక్టర్ డైరెక్టర్ గారు చెప్పి నేను పెట్టుకున్నారు ఆ డబ్బులు ఈ డబ్బులు చాలా మనకి రోజు నేను బెజవాడ వచ్చేస్తే రెండు రోజులు షూటింగ్ చేస్తే మూడో రోజు బెజవాడ నేను ఎయిటీ టూ వరకు రన్నింగ్లోనే ఉన్నా పట్టుకోవడానికి అక్కడ దొరుకుతాను నైట్ ఉంటే కదా దొరుకుతాను అప్పట్లో అవుట్డోర్లు తక్కువ మెడ్రాస్లోనే ఎక్కువ ఉండేవి అవుట్డోర్లు ఉంటే ఈ రాజమండ్రి విశాఖపట్నం ఇవన్నీ ఉండేవి ఎవరు పోరాటం వాళ్ళకే సరిపోద్ది అవుట్డోర్లో తలుపులు కొట్టినని తీరుబడి ఉండదు అలసిపోయి ఉంటారు కదా కాదు మళ్ళీ నిద్రపోవాలి మళ్ళీ పొద్దున్న రెడీ అవ్వాలి కదా అందుకని ఈ తలుపులు కొట్టడం లేవు అక్కడే ఏడో ఒక గంట ప్రయాణం చేసి హోటల్కి వచ్చి పడుకునేటప్పుడు క్యారేజ్ తెచ్చేటప్పుడు పది అప్పుడు ముద్దదే పడుకునే పడుకుంటే తెల్లారిని మళ్ళీ లేవాలి మూడు గంటలకు ఆడ ఇలా కొడతాడు ఫ్లాస్క్ పట్టుకుని వచ్చి కాఫీ టీయో ఏ తీరుబడి లేదు లోకల్లో ఉంటే మెడ్రాస్లో ఉంటే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు మన ఇంటికి వచ్చి ఏం తలుపు కొడతారు అదే పైగా నేను బ్యాచిలర్ లాగా ఒక రూమ్ తీసా అందులో ఏమి సౌకర్యాలు సౌందర్యాలు ఉండవు తర్వాత నేను నాకు ఫోన్ లేదు అప్పట్లో సెల్ ఫోన్ ఉంటే చెడిపోదునేమో సెల్ ఫోన్ లేవు చిక్కడ దొరకడం చిక్కడ దొరకడం ఎందుకంటే మన జాగ్రత్త అంతే అయితే ఈ ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా చాలా మంది వెంట పడ్డారులే లెక్కలు ఎందుకు గాని దరిద్రంగా ఉంటారు కొంతమంది ఉన్నారో పోయారో కూడా తెలియదు నాకు అవునా నాటకాల రోజుల్లోనే ప్రేమలు ఎక్కువ ప్రేమించ ప్రేమించా ఆ పట్టుబడ్డ ఒకడైతే అసలు పెళ్ళే నీతోనే నువ్వు లేదంటే పెళ్ళే లేదు నువ్వేం తేపైనా పర్వాలేదని తలుపు వీడేంటా వీడేవడో మన ఎంపడపడ్డాన్ని తెలిసా పెళ్ళిందా ఏమో నాకు తెలియదు మన బతుకు తెరువుకు మనం మరిగేతటమేరా తర్వాత నేను నేను చేసుకున్నా పెళ్ళి ఈ గోళలు దరిద్రాలు పడలేక మీరే చూసి చూసారా మా అమ్మ వాళ్ళు నేనే చూసుకున్నా ఇష్టపడి చేసుకున్నా మంచివాడు